శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. గత అర్ధరాత్రి నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులు ఇక్కడ ప్రతిమ మల్టీప్లెక్స్ లో సోదాలు నిర్వహించారు. తెల్లవారు వారికి కూడా సోదాలు నిర్వహించారు. సోదాలలో 6,65,00,000 నగదు సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి స్థానిక టౌన్ ఏసీపీ నరేందర్ వివరించడం జరిగింది. అయితే ఇది మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కు సంబంధించినటువంటి బంధువుల హోటల్ ఈ హోటల్లో దొరకడంతో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్న ఈ నెల 12వ తేదీనే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి కరీంనగర్ లోక్సభ పరిధి నుంచి ఆయన విజయం సాధించాలి, గెలిపించాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. అనంతరం 2 రోజుల వ్యవధిలోనే ఈ సోదాలు నిర్వహించడము మరి అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకే పోలీసులు ఇక్కడికి వచ్చారు, వచ్చి సోదాలు నిర్వహించారనేటువంటి కోణంలో బలమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనిలో భాగంగా మరి ఇంకా 6,65,00,000 రూపాయలు కోర్టులో మేము డిపాజిట్ చేస్తాము, దానిలో సరి అయినటువంటి ఆధారాలు ఉంటే తీసుకోవచ్చు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. మరి ఎన్నికల షెడ్యూల్కి ముందు రోజు అంటే గత అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహించారంటే ఈరోజు 3 గంటల ప్రాంతంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ సోదాలు నిర్వహించడము, భారీగా నగదు పట్టుబడము, ఇదంతా కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారా? మరి ఖచ్చితంగా ఎవరికి సంబంధించినటువంటి డబ్బు ఎంత ఉంది, ఇంకా ఎంత ఉండొచ్చు అనేటువంటి కోణంలో సైతం రాజకీయ వర్గాలు విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే ఈ డబ్బు దొరకడము సీజ్ చేయడంతో ఒక హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ పొలిటికల్ సర్కిల్లో అంతా కూడా. ఇది స్టేట్ వైడ్ కూడా ఇంకా కొన్ని సోదాలు నిర్వహిస్తారా, మరి వీరికి ఎవరు సమాచారం ఇచ్చారు, అదిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అస్తముందా అనేటువంటి కోణంలో సైతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఇది దాదాపుగా 18 సంవత్సరాల కాలం అయిపోయింది ప్రతిమ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసి. దీనిలోనే ఒక హోటల్స్, రెస్టారెంట్, లాడ్జ్, అలాగే మల్టీప్లెక్స్, సినిమా థియేటరు, బరన్ రెస్టారెంట్, మార్కెట్, పలు వేదికలకు మల్టీప్లెక్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మరి ఏం లెక్కలు చెప్పేటువంటి అవకాశం ఉంది, ఎక్కడి నుంచి ఈ 6,65,00,000 వచ్చాయి? ఎందుకంటే ప్రతిరోజు కూడా వచ్చినటువంటి అమౌంట్ బ్యాంకులో సహజంగానే ఏ కమర్షియల్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళైనా కానీ డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ డిపాజిట్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, ఇంత పెద్ద మొత్తము భారీగా ఎందుకు నగదు ఇక్కడ నిల్వ ఉంచారు, ఎవరికి సంబంధించినటువంటి సొత్తు అనేది మొత్తం పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక పోలీసు అధికారులు మాత్రం 6,65,00,000 రూపాయలు లభ్యమయ్యాయి గత రాత్రి నుంచి. తెల్లవారు వారికి సోదాలు నిర్వహించాము, దానిలో కోర్టులో మేము డిపాజిట్ చేస్తామనేటువంటి సమాచారం మాత్రమే అందించడం జరిగింది. ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. ఓ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.